ఈ ఏడాది మే 30 నుంచి ఇంగ్లాండ్ వేదికగా వన్డే వరల్డ్ కప్ ప్రారంభం కానుంది. ఆస్ట్రేలియాతో ఫిబ్రవరి 24 నుంచి 2 T20 5 వన్డేల సిరీస్ ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో వరల్డ్ కప్ ఆరంభానికి ముందు టీమిండియా ఆడనున్న చివరి ద్వైపాక్షిక సిరీస్ కు జట్టును ఎంపిక చేసేందుకు సెలెక్టర్లు సిద్ధమయ్యారు. ఈ క్రమంలో జట్టు ఎంపిక కోసం శుక్రవారం ముంబైలో జాతీయ సెలెక్టర్లు సమావేశం కానున్నారు. కివీస్తో 3 వన్డే తర్వాత విశ్రాంతి తీసుకున్న కెప్టెన్ విరాట్ కోహ్లీ ఈ సిరీస్ కు పూర్తి స్థాయి అందుబాటులోకి వస్తాడు. 15 మందిలో 13 మంది ఆటగాళ్లు ఇప్పటికే ఖరారైపోయినట్టు సమాచారం. కేవలం 2 స్థానాలపైనే సెలెక్టర్లు నిర్ణయించుకోవాల్సి ఉంది. అందులో ఒకటి 2 వికెట్ కీపర్ స్థానం కాగా, మరొకటి లెఫ్ట్ ఆర్మ్ పేసర్ బెర్త్. 2 వికెట్ కీపర్ కోసం రిషబ్ పంత్, దినేష్ కార్తిక్ మధ్య పోటీ నువ్వా నేనా అన్నట్టుగా సాగుతోంది. మరోవైపు యువ పేసర్ ఖలీల్ అహ్మద్ నిలకడలేమి దృష్ట్యా అనూహ్యంగా తెరపైకి జయదేవ్ ఉనద్కత్ పేరు వచ్చింది. ప్రస్తుతం రంజీ సీజన్లో సౌరాష్ట్రకు కెప్టెన్ గా వ్యవహరించిన జయదేవ్ జట్టు ఫైనల్ కు చేరడంలో కీలక పాత్ర పోషించాడు. వరల్డ్ కప్ కు 4 పేసర్ అవసరం రావడంతో జయదేవ్ ఉనద్కత్, ఖలీల్ అహ్మద్ల మధ్య గట్టి పోటీ నెలకొంది. 2010లో అరంగేట్రం చేసిన ఉనద్కత్ ప్రస్తుతం చాలా పరిణతి సాధించాడు. బంతుల్లో భిన్నత్వాన్ని, వేగాన్ని రాబట్టడంలో నిపుణునిగా మారాడు. ఐపీఎల్లోనూ ఉనద్కత్ కు మంచి రికార్డే ఉంది. సాధారణంగా 15 మంది సభ్యులను ప్రకటించే సంప్రదాయానికి భిన్నంగా ఈసారి వరల్డ్ కప్ సన్నాహకాల్లో భాగంగా 16 లేదా 17 మందితో జట్టును ఎంపిక చేయాలని సెలక్షన్ కమిటీ భావిస్తోంది. 3 ఓపెనర్ గా కేఎల్ రాహుల్ స్థానం ఖాయంగా కనిపిస్తోంది. T20లో అతడు ధావన్తో కలిసి ఇన్నింగ్స్ ప్రారంభిస్తాడు. ఇంగ్లాండ్ లయన్స్ పై మంచి ఇన్నింగ్స్ లో ఆడటం రాహుల్ కు అవకాశం వచ్చేలా చేసింది.